హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఇప్పుడు టీఎస్పీఎస్సీ నుంచి రిలీజ్ అయిన జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్ట్కి ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ముందుగా మీరు టీఎస్పీఎస్సీకి లాగిన్ అవ్వండి. మీరు లాగిన్ అయిన తర్వాత లేటెస్ట్ న్యూస్ అని చెప్పేసి అక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీరు అక్కడ సెర్చ్ చేసి చూడండి. మీకు అక్కడ డైరెక్ట్గా ఉంది సీనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అని. దాని మీద క్లిక్ ఇవ్వండి. అలా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ టీఎస్పీఎస్సీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ అండ్ అక్కడ క్యాప్చర్ చూపిస్తుంది. వాటి వరకు ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. మీకు ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ప్రతి డౌట్ క్లియర్ చేస్తాను. డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు ప్రెస్ చేయండి. దెన్ మీకు ఇక్కడ డిక్లరేషన్ వన్ అని చూపిస్తుంది. ఆ వన్ దగ్గర టిక్ మార్క్ ఇవ్వండి. దాని తర్వాత పేజ్ కొంచెం కిందకి వెళ్ళండి. అక్కడ మీకు బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని చూపిస్తుంది. అక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు మీరు చదివిన స్కూలు ఏ డిస్టిక్ కిందకు వచ్చి ఆ డిస్టిక్ నేమ్స్ ఇచ్చేసేయండి. ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఉంది. ఈ పోస్ట్ ప్రిఫరెన్స్లో నేనైతే నోటిఫికేషన్లో ఎక్కువ పోస్టులు ఏ యూనివర్సిటీస్లో ఉన్నాయో ఆ విధంగా ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ వచ్చాను. ఇది మీ ఇష్టం అండి, ఎలా అయినా ఇచ్చుకోవచ్చు ఈ ప్రిఫరెన్స్ అనేది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇక్కడ మీ డిగ్రీ ఏ టైప్ డిగ్రీ అనేది మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఆ డిగ్రీ ఎక్కడ చేశారు, ఏ గ్రూప్ చేశారు, కాలేజ్ నేమ్ ఏంటి, నెక్స్ట్ హాల్ టికెట్ నెంబరు, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆ డీటెయిల్స్ ఇచ్చి. నెక్స్ట్ టెక్నికల్ క్వాలిఫికేషన్లో ఇక్కడ నన్ను చాలామంది అడిగారు, మొన్న జనవరిలో ఎగ్జామ్ రాసిన వాళ్ళది సర్టిఫికేట్స్ ఇంకా రాలేదు, కానీ ఇందులో సర్టిఫికేట్ నెంబర్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నది. సో వాళ్ళు ఏంటంటే మీ హాల్ టికెట్ నెంబర్ని మెన్షన్ చేయండి అండ్ అక్కడ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. అక్కడ ఏంటంటే మొన్న మీరు పాస్ అయినట్లుగా ఒక రిజల్ట్ వచ్చిన షీట్ ఉంటుంది కదా, ఆ షీట్ని మీరు అందులో అప్లోడ్ చేయండి. నెక్స్ట్ మీరు ఒకవేళ స్పోర్ట్స్ పర్సన్ అయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. దాని తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ నేను నా డిస్టిక్కి దగ్గర ఉండే విధంగా సెట్ చేసుకున్నాను. అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత డిక్లరేషన్లో ఐ యాక్సెప్ట్ మీద క్లిక్ ఇచ్చి ప్రివ్యూ కొట్టండి. దాని తర్వాత ఇక్కడ ఇస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేసేయండి. దాని తర్వాత పేమెంట్ విషయంలో మీరు ఏ టైప్ ఆఫ్ కార్డు యూజ్ చేస్తున్నారనేది ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేయండి. పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత మీకు ఇలా చూపిస్తుంది. ఇక్కడ స్టేటస్ అనేది చూడండి, సక్సెస్ అని ఉంది. సో మీ అప్లికేషన్ కంప్లీట్ అయినట్లు.